చిత్తూరు జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. పుంగనూరులో పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నేత చల్లా రామచంద్రారెడ్డి అభ్యర్థిత్వం దాఖలు చేశారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో పత్రాలను అందజేశారు. ఇందులో పాల్గొన్న బీజేపీ నేత రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సెటీర్లు వేశారు. మంత్రి పెద్దిరెడ్డి కోమాలో ఉన్నాడు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ అరెస్టుతో తనకు సంబంధం లేదు అన్నారు. సిబిఐ కోర్టు ఆదేశాలతో జగన్ జైల్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. కోమాలో ఉన్నాడేమో నాకు తెలీదు. ఆయన 12 ఏళ్ళ తర్వాత ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానంట. జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి నాకేమన్నా సంబంధం ఉందా? సిబిఐ కోర్టు చేసింది. సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నన్ను కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశాడని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అనేది మళ్ళీ చెప్తాను మీకు. రెండు, విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అంటారు. విభజనకు రాదు కారణమా? నేను ముఖ్యమంత్రి పదవి వదిలేశానా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఏం చెప్తున్నాడు? మొన్నటికి మొన్న భగవాన్ సాయిబాబా గారి ట్రస్ట్ చనిపోయినప్పుడు, భగవాన్ సాయిబాబా గారి చనిపోయినప్పుడు 10 టన్నులు బంగారం ఎత్తుకొని పోయారట. మధ్య సిమ్మితంగా ఉందా లేకుండా పొందులైన పిచ్చి కుక్క కలిసి నాకు అర్థం కాలేదు. కాణిపాకంలోనో తరువంతిలో ప్రమాణం చేస్తా కూడా కాళ్ళు కప్పుకున్నావా లేదా అని. పోనీ ఇంకొక ఆఫర్ ఇస్తాను, ఇంకొక ఆఫర్. ఆయనకు అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం. అయ్యప్ప స్వామి గురించి ప్రసాదం నేను ప్రమాణం చేస్తాను. నేను చెప్తే ఈ సాయిబాబా ట్రస్ట్ నుంచి 1 రూపాయి నాకు వచ్చిందంటే నేను ప్రమాణం చేస్తాను. అటువంటిది జరగలేదు అనేది.